హలో ఫ్రెండ్స్ కొన్ని రోజుల క్రితం వేరైటీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది అదేమిటంటే ప్రజెంట్ జొనదన్ మేజర్స్ మీద నడుస్తున్న కేసు కారణంగా మార్వెల్ స్టూడియోస్ ఎంసీయూలోని అతని క్యాంగ్ క్యారెక్టర్ని డాక్టర్ డూమ్ క్యారెక్టర్తో రీప్లేస్ చేయాలని అనుకుంటుంది అయితే ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది ఇంకా తీర్పు రాలేదు కాబట్టి మార్వెల్ దీనిని ఒక బ్యాకప్ ప్లాన్గా ఉంచుకుంది ఒకవేళ జొనదన్ తప్పు చేశాడని ప్రూవ్ అయి జైలుకి వెళ్తే మార్వెల్ అతని క్యారెక్టర్ని డాక్టర్ డూమ్తో రీప్లేస్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ విషయాన్ని నేను నా గత వీడియోలో కూడా చెప్పాను అయితే రీసెంట్గా జరుగుతున్న కొన్ని సంఘటనలు బట్టి చూస్తుంటే మార్వెల్ మేజర్ స్కాంగ్ క్యారెక్టర్ని డాక్టర్ డూమ్తో రీప్లేస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఉంది కొద్ది రోజుల క్రితం ది రెయిన్ ఆఫ్ మాదర్ స్టీడియోస్ బుక్కి కో ఆధర్ అయిన జోనా రాబిన్సన్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను రిలీజ్ చేసింది ఆమె చెబుతున్న దాని ప్రకారం యాంట్ మ్యాన్ త్రీ మూవీ రైటర్ అయిన జెఫ్ లవ్నెస్ క్యాంగ్ డైనసిటీ మూవీకి కూడా రైటర్గా ఉన్నాడు అండ్ అతను తన స్టోరీని కంప్లీట్ కూడా చేశాడు కానీ మార్వెల్ ఇప్పుడు అతన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించింది దానికి మెయిన్ రీజన్ వారు క్యాంగ్ స్టోరీ నుంచి పక్కకు వెళ్లాలని అనుకుంటున్నారని ఆమె చెప్పింది అంతేకాదు క్యాంగ్ డైనసిటీ మూవీని డైరెక్ట్ చేయబోయే డెస్టిన్ డానియల్ క్రెటన్ కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు షంక్ టూ అండ్ వండర్మ్యాన్ సిరీస్లను కూడా ఇతనే డైరెక్ట్ చేయబోతుండడంతో డెస్టిన్ ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు సో ఎవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ మూవీని ముందుగా ఎలా అయితే తీయాలని అనుకున్నారో అలా కాకుండా ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేస్తున్నారు మేబీ అవెంజర్స్ ఫైవ్ మూవీ క్యాంగ్ డైనస్టీ టైటిల్తో కాకుండా మరొక న్యూ టైటిల్తో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఎలా మార్వెల్ క్యాంగ్ స్టోరీ లైన్ కంప్లీట్ చేయకుండా డిఫరెంట్ స్టోరీకి షిఫ్ట్ అవుతారని అయితే దీనికి సమాధానాన్ని మనకు లోకీ సీజన్ టూ ఎండింగ్లో చూపించారు లోకీ సీజన్ టూ ఎండింగ్లో న్యూ టీవీఏ యొక్క వర్క్ వచ్చేసి మల్టీవర్స్ని మానిటర్ చేయడం అలాగే డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్న క్యాంగ్ అని పట్టుకొని వారిని ప్రూవ్ చేయడమే ఈ న్యూ టీవీఏ లక్ష్యం సో క్యాంగ్ అని ఇప్పుడు టీవీఏ హ్యాండిల్ చేస్తుంది మేబీ లోకీ స్పిన్ ఆఫ్ సిరీస్ ద్వారా కానీ లేదా సీక్రెట్ వాస్ ఎండ్ అయిన తర్వాత కానీ క్యాంగ్ స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు అయితే మార్వెల్ నుంచి ఇది ఇంకా ఆఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వకపోయినా తొందరలోనే మార్వెల్ దీనిపై ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశాలున్నాయి మార్వెల్ ముందుగా అనుకున్నట్టు అవెంజర్స్ క్యాంగ్ డాన్స్టీ మూవీ వస్తే ఓకే కానీ ఒకవేళ అలా కాకుండా మార్వెల్ డిఫరెన్స్ స్టోరీకి షిఫ్ట్ అయితే మాత్రం సీక్రెట్ వార్స్ మూవీనే అవెంజర్స్ ఫైవ్ అండ్ అవెంజర్స్ సిక్స్గా రెండు భాగాలుగా రిలీజ్ అవ్వచ్చు ఎందుకంటే మార్వెల్ కామ్స్లో సీక్రెట్ వార్స్ స్టోరీ లైన్లో మెయిన్ విలన్ వచ్చేసి డాటర్ డూమ్ అండ్ సీక్రెట్ వార్స్ లాంటి బిగ్ ఈవెంట్ని కేవలం ఒక్క మూవీలోనే చూపించడం కష్టం కూడా సో మార్వెల్ క్యాంగ్ డైనస్టీకి బదులుగా సీక్రెట్ వాస్నే రెండు భాగాలుగా మన ముందుకు తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను అండ్ రీసెంట్గా మార్వెల్ స్టూడియోస్ డాక్టర్ డూమ్ రోల్ కోసం మార్స్ మికిల్సన్ని మీట్ అయినట్టుగా రోమర్ కూడా వినిపిస్తుంది మార్స్ మికిల్సన్ ఇంతకుముందు ఎంసీలో కేసీఎస్ క్యాటర్లో నడించాడు అండ్ అతను ఈ డాక్టర్ డూమ్ క్యాటర్కి పర్ఫెక్ట్గా సరిపోతాడు కూడా అయితే మార్వెల్ అతన్ని ఏ మూవీ కోసం అప్రోచ్ చేయాలనేది రివీల్ అవ్వలేదు మేబీ ఇదే కనుక నిజమైతే ఈ క్యారెక్టర్ మనకు ఫ్యాంటాస్టీ ఫోర్ మూవీలో కనిపించవచ్చు ఎందుకంటే ప్రజెంట్ ఫ్యాంటాస్టీ ఫోర్ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ జరుగుతుంది ఫ్యాంటాస్టీ ఫోర్ మూవీలో ఎవరు నడించబోతున్నారన్నది ఇంకా మార్వెల్ ఆఫీషియల్గా ప్రకటించలేదు కానీ ఈ మూవీలో సూ స్టామ్గా వెనెస కర్బీ అండ్ రీడ్ రిచర్స్గా పెడ్రో పాస్కెల్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పెడ్రో పాస్కెల్ ది మ్యాండలోరియన్ ది లాస్ట్ ఆఫ్ అస్ నార్కోస్ వంటి సిరీస్లలో నడించాడు అండ్ అతను చాలా మంచి యాక్టర్ కూడా ఈ క్యారెక్టర్కి అతను పర్ఫెక్ట్గా షూట్ అవుతాడు అలాగే క్యాస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరికొన్ని క్యాస్టింగ్ అప్డేట్స్ గురించి కూడా చూద్దాం రెండు వేల అరవై ఐదులో రిలీజ్ అవబోతున్న మార్వెల్ థండర్బోర్డ్స్ మూవీలో ది వాకింగ్ డెడ్ సిరీస్లో అలాగే ఇన్విజిబుల్ సిరీస్లో మార్క్ గ్రేసన్ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన స్టీవెన్ ఎన్ కూడా నడించబోతున్నాడు అండ్ అతన్ని మూవీలోకి తీసుకొని చాలా రోజులైనా అతను ఏ క్యారెక్టర్లో నడించబోతున్నాడు అనేది ఇప్పటివరకు రివీజ్ చేయలేదు కానీ అతను మూవీలో సెంట్రీ క్యారెక్టర్లో నడుస్తున్నాడని రోమర్స్ అయితే వచ్చాయి అయితే ఇప్పుడు ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది స్టీవెన్ ఎన్ ఈ థండర్బోర్స్ మూవీలో సెంట్రీ క్యారెక్టర్లో నడించబోతున్నాడు స్టీవెన్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతను రీసెంట్గానే సెంట్రీ క్యారెక్టర్ కోసం కాస్ట్యూమ్ టెస్ట్ చేసినట్టుగా చెప్పాడు అంతేకాదు ఇన్విన్జిబుల్ సిరీస్కి రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన రాబర్ట్ కర్క్మెన్ కూడా స్టీవెన్ సెంట్రీ క్యారెక్టర్లో నడించబోతున్నట్లు ఇంచేశాడు సో థండర్బోర్స్ మూవీలో స్టీవెన్ సెంట్రీ క్యాటర్లో నడించబోతున్నాడు మార్వెల్ యూనివర్స్లోని పవర్ఫుల్ క్యాటర్లలో సెంట్రీ కూడా ఒకటి మరి ఎంసీలో ఆ క్యాటర్ని ఎలా చూపిస్తారో చూడాలి అలాగే మూవీ క్రిటిక్ అయిన జెఫ్ స్నాడర్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ ఫ్యాంటాస్టీ ఫోర్ మూవీలో కనిపించబోయే గెలాక్టస్ క్యారెక్టర్ కోసం నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ స్కై ఫాల్ ఆఫ్ ది కరేబియన్ డెడ్మెంటెల్ నోటేల్స్ వంటి మూవీస్లలో నడించిన హ్యావియర్ బ్యాడ్డామ్ని సంప్రదించారు అండ్ హ్యావియర్ ప్రజెంట్ కొన్ని ప్రాజెక్ట్స్లలో బిజీగా ఉన్నాడు సో మేబీ షెడ్యూలింగ్ కంప్లీస్ వలన అతను ఈ క్యాటర్లో నడించకపోవచ్చు అలాగే గెలెక్టర్స్ ఎంసీయూ ఎంట్రీ గురించి మార్వే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అయితే ఇది రోమర్ మాత్రమే మార్వేల్ నుంచి అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు అలాగే సూపర్ సూపర్మ్యాన్ లెగసీ మూవీ క్యాస్టింగ్ సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది ఈ మూవీలో మరియా గ్యాబ్రియలా డిఫారియా ఏంజలాస్ పైకా ఏకేఏ ది ఇంజనీర్ అనే డీసీ విలంగ్ క్యాక్టర్లో నడించబోతుంది మూవీలో ఈ క్యారెక్టర్తో పాటు మరికొన్ని విలన్ క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయి అండ్ ఈ ఇంజనీర్ క్యారెక్టర్ డీసీ అథారిటీ మెంబర్ కూడా డీసీయూలో ది అథారిటీ మూవీ కూడా రాబోతుంది సో ఆ మూవీలో కూడా ఈ క్యారెక్టర్ కమించబోతుంది అలాగే ఈమె బ్లడ్ స్ట్రీమ్లో నైనైడ్స్ ఉండడం వలన ఆమె లిక్విడ్ బాడీ కలిగి ఉంటుంది ఆమె తన మెటల్ బ్లడ్తో సాలిడ్ ఆబ్జెక్ట్లను క్రియేట్ చేయగలదు ఈ క్యారెక్టర్ కొంచెం సిమిలర్గా టెర్మినేటర్ టూ మూవీలో ఖమ్మించిన టీ వన్ థౌజండ్కి లాగా ఉంటుంది అలాగే సూపర్మైన్ లగ్జీ మూవీలో సూపర్మైన్ క్యారెక్టర్లో నడుస్తున్న డేవిడ్ కొరెన్స్వేట్ సోషల్ మీడియాలో ఒక పిక్ని పోస్ట్ చేశాడు తన సూపర్మ్యాన్ క్యారెక్టర్ కోసం అతను బాడీని బిల్డ్ చేస్తున్నాడు అలాగే అతను పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాడు అండ్ ఈ పిక్లో అతను చూడడానికి కొంచెం హెన్రీ లాగా కనిపిస్తున్నాడు అలాగే రీసెంట్గా టైకా వైటిటీ ఒక ఇంటర్వ్యూలో క్రిస్ హెంస్వత్కి మార్వెల్కి మధ్య ప్రస్తుతం థార్ ఫైవ్ మూవీకి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నట్టు చెప్పాడు అలాగే అతను ఈ మూవీని డైరెక్ట్ చేయబోవటం లేదని కూడా చెప్పాడు సో క్రిస్ హెంస్వత్ థార్ ఫైవ్ మూవీ రాబోతుంది అండ్ ఆ మూవీని టైకా వైటిటీ డైరెక్ట్ చేయబోవటం లేదు అండ్ వైటీటీ కూడా చాలా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు అండ్ వాటిలో అతను డైరీ చేయబోతున్న స్టార్ వార్స్ మూవీ కూడా ఉంది అండ్ లాస్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వెన్స్డే సిరీస్ మంచి సక్సెస్ సాధించింది నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ సెకండ్ సీజన్ని కూడా అనౌన్స్ చేసింది అండ్ ఈ సెకండ్ సీజన్ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అయితే మదర్ సీజన్ షూటింగ్ రొమానియాలో జరగగా ఈ సెకండ్ సీజన్ షూటింగ్ ఐర్లాండ్లో జరగబోతుంది సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ఈ సెకండ్ సీజన్ నెప్టిస్లో రావచ్చు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రోజుల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ లైకాన్ క్లిక్ చేయండి